ఈరోజు కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే పెద్ద ఆయన కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. సో నిజంగా ఈ సినిమా ఈరోజు మహేష్ గారితో స్టార్ట్ అవటం ఆయన జన్మదిన రోజున నాకు జీవితంలో మర్చిపోలేని రోజు. సో సరిలేరు నీకెవరు అని టైటిల్ పెట్టాం. ఖచ్చితంగా కృష్ణ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఒక్క పదం సరిపోద్ది, సరిలేరు ఆయనకెవరు. నాకు ఊహ తెలిసాక నేను మహబూబ్నగర్ డిస్టిక్లో నాకు తెలిసి 3rd క్లాస్ 4th క్లాస్ చదివే రోజులు మా ఊరు చివర ఒక టెంట్ సినిమా హాల్ ఉండేది. టెంట్ హాల్ అంటే రిపీట్ రన్లో వచ్చే సినిమాలు, సెకండ్ రిలీజ్లో వచ్చే సినిమాలు, టూరింగ్ టాకీస్ అనుకుంటాయా ఉండేది. నేను సినిమాలకు వెళ్ళేవాడిని. అక్కడ ఒక కటౌట్ ఉండేది, కృష్ణగారిది మాత్రమే ఉండేది ఒక కటౌట్, ఇలా హ్యాండ్ చూపిస్తూ నిలబడిన ఒక కటౌట్. ఆ కటౌట్ ఒక 5-6 ఏళ్ళు నేను ఆ ఏరియాలో ఉన్నాను. ఆ కటౌట్ ఉండేది, ఎన్ని సినిమాలను రాని కటౌట్ ఉండేది. ఎందుకంటే సినిమా మారిన సినిమా మళ్ళీ ఆయన వస్తూ ఉండేది అనమాట. సో ఆ కటౌట్ మాత్రం అలా కొన్ని ఏళ్ళు నేను చూస్తూ ఉండిపోయాను. అది నాకు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా ఆయన అటెంప్ట్ చేయని జోనర్స్ లేవు, ఆయన తీయని సినిమాలు లేవు. ఒక జోనర్ చెప్తే ఆ జోనర్లో ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్ ఉంది. ఒక హిస్టారికల్ కానీ, ఒక పౌరాణికం కానీ, ఒక జానపదం కానీ, ఒక కౌబాయ్ ఫిలిం కానీ, ఒక గూఢచారి ఫిలిం కానీ, అడ్వెంచర్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, ఎంటర్టైన్మెంట్ ఫిలిం కానీ, అన్ని జోనర్స్లో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన హీరో కృష్ణ గారు. సో నిజంగానే ఆయనకి సరిలేరు ఆయనకెవరు. సో చాలా 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 థ్యాంక్స్ ఈరోజు మీ అందరి మధ్యలో ఇక్కడికి రావటం. ఇకపోతే అభిమానులకి మహేష్ గారితో చేయబోయే సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చేలా, మీ అంచనాలకు అందేలా ఉంటుందని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారి 77వ జయంతి సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అదృష్టవశాత్తు మా సినిమా సర్లేరు నీకెవరు ప్రారంభోత్సవం జరిగింది. కృష్ణ గారు పుట్టినరోజున దూకుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తేనే అది అంత పెద్ద హిట్ అయిందండి. ప్రారంభోత్సవం చేసాము, రేంజ్లో ఆడుతుందో మా దర్శకుడు ఆల్రెడీ మీకు చెప్పారు. అండ్ అభిమానుల అంచనాలకి తగ్గట్టుగా కృష్ణ గారి మా సినిమాలాగా ఉంటుందండి ఇది. కృష్ణ గారు ఇందాక ప్రభు గారు కానీ మా రావిపూడి గారు కానీ చెప్పినట్టు ఒక తెలుగు చలన చిత్రానికి, చిత్ర పరిశ్రమకి నిజమైన స్టార్ అండి. స్టార్ అంటే సూపర్ స్టార్ అంటాం కదా, కాదండి. ఆయన వెలుగులో ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంపెనీలో చూసినా సరే, అందులో హెడ్ కానీ ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్నాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే పద్మాలయ అనే పేరు అనిపిస్తుంది. ఇది ఊరికనే చెప్పలేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే, సీజీ కంపెనీ కానీ, ప్రొడక్షన్ కంపెనీ కానీ, ఎక్కడికి వెళ్ళినా మెయిన్ పర్సన్ విల్ బి అసోసియేటెడ్ విత్ పద్మాలయ. అలాంటి సంస్థని మనకు అందించిన కృష్ణ గారికి మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మనందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కృష్ణ గారు ఎంతోమంది డైరెక్టర్ని, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ని, మరి ఎంతోమంది ఆర్టిస్ట్ని పరిచయం చేయడం కాకుండా నన్ను కూడా ఇండస్ట్రీకి ఆయనే పరిచయం చేశారు. ఆయన 81లో నన్ను చెన్నై రావడానికి ఆయనే పిలిచారు, వచ్చారు. అప్పటి నుంచి నా ప్రతి ఎదుగుదలలోనూ ఆయనే ఉన్నారు. అందరూ ఆయన్ని దేవుళ్ళు లాంటి మనిషి అంటారు, నాకు మాత్రం ఆయన దేవుడే. ఎప్పటికీ నేను కృష్ణ గారి అభిమానినే, జన్మజన్మలకి నేను కృష్ణ గారి అభిమానిని. అంతకీ నమస్కారం. గారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేదానికి 77 సంవత్సరాలు జన్మదినోత్సవం జరుపుకునే సందర్భంగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని మన గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ కృష్ణ మహేష్తేన గౌరవ జాతీయ అధ్యక్షులు ఆశేషరావు గారి వల్ల ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. వారి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇంత క్రమశిక్షణతో ఈరోజు ఆశేష గారి నాయకత్వంలో నిజంగా ఆయన అంత పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రీకి ఎంతోమందిని డైరెక్టర్లని, టెక్నీషియన్స్ ఎంతోమంది పరిచయం చేసిన, ఎంతోమంది సంస్థలకి ఆయన ఉన్నారు, కృష్ణ గారికి కుడిభుజంగా ఉన్నారు. ఈరోజు మాకు కూడా కుడిభుజంగా, మా సంస్థకి ఆయన గౌరవాధ్యక్షులుగా ఉన్నందుకు నిజంగా మేము గర్విస్తున్నాం. ఒక ప్రొడ్యూసర్ ఉండి, కృష్ణ గారి బ్రదర్ ఉండి మాకు గౌరవాధ్యక్షులు ఉన్నారు. కృష్ణ గారు ఇన్ని చిత్రాలు, అనేక చిత్రాలు, అన్ని రికార్డులు 70 కానీ అందులో పాత్ర కృష్ణ గారితో పాటు బంగారు గారితో ఉంది. స్టీరియోఫోనిక్ సౌండ్ కానీ 70 కానీ ఇక్కడే 70 సింహాసనం నిర్మించుకున్నాం. ఒకే సంవత్సరము అన్ని రకాలుగా అన్ని భాషల్లో చిత్రాల్లో 3 చిత్రాలు, హిందీ సినిమాలు కూడా సింహాసనం కానీ,
Himmat wali wani citral guda nirminci ikkade gaadu telu chalan citra rikardse gaadu uttaradina guda Bollywood la guda rikardse sanchalan srushtinchiru padmalaya samstha peru patakaniki ekkindi ee roju tandrini minchina taneni manaki superstar Mahesh Babani mana Krishna garini Krishna garu andinchiru vaaru guda ee roju continue ga naalugu silver jubilee lu unnai artist section lo continue ga ayyayi continue ga murari okkadu అతడు పోకిరి నాలుగు సిల్వర్ జూబ్లీలు ఎవ్వరికి లేవు ఒకే థియేటర్ల కంటిన్యూగా అది సుదర్శన్ 79 ఎక్సైట్ అలాగే 100 కోట్ల బడ్జెట్ సినిమాలు అన్ని కూడా కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేసిన సినిమాలు ఎవరు ఉన్నాయంటే అది మహేష్ బాబు సెంటర్ లో ఆ రోజు సింహాసనము ఐదు ఆటలతోని నాలుగు ఆటలతోని 105 రోజులు ఐదు ఆటలతోని 21 రోజు కంటిన్యూ ఫుల్ అయ్యి ఆ రోజు రికార్డ్ బద్దలు కావడానికి కంచకం ఒక 15 సంవత్సరాలు పట్టింది సింహాసనం దేవిలో రికార్డ్ బ్రేక్ జన్ ఈ రోజు బెంగళూరు నుంచి గాని తమిళనాడు నుంచి గాని మహారాష్ట్ర నర్సయ్య గారు గాని సంజీవులు గాని ఇతర రాష్ట్రం నుంచి నలుగురు నుంచి తెలుగు రాష్ట్రం నుంచి వచ్చిన అందరికీ స్వాగతములు ఈ పండుగ కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే విధంగా వేదికపై ఉన్న పెద్దలు అది శశిగిరావు సార్ నిర్మాత అనిల్ సుంకరా సార్ డైరెక్టర్ మల్లికార్జునరావు సార్ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ కర్ణాటక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా అభిమానులకు ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తున్న శ్రీమతి విజయ నిర్మల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి కృష్ణంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరూ నిశ్శబ్దంగా ఉంటే నేను మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాయి నేను ఎన్ని బర్త్డేలు చేసుకున్నా ప్రతి బర్త్డే రోజున ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకునే వారికి కృతజ్ఞతలు చెప్పడం నాకు అలవాటు లేని మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదిత్య సుబ్బారావు గారికి గూడచారి నిర్మించి నాకు స్టార్డమ్ తీసుకొచ్చిన దూండి గారికి ఇద్దరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నేను ప్రతి పుట్టినరోజు ఈ పుట్టినరోజు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత నేను ఫస్ట్ పిక్చర్ తేనె మనసుల్లో సోషల్ పిక్చర్లో యాక్ట్ చేసిన తర్వాత మహాబలు లాంటి ఫోక్లోర్ పిక్చర్స్లో యాక్ట్ చేసిన తర్వాత జేమ్స్ బాండ్ పిక్చర్స్ యాక్ట్ చేసిన కామెడీ పిక్చర్స్ ఉయ్యాలవారికాయలు గడసరత్త సొగసరగోళ్ళు లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్లు కామెడీతో మిక్స్ చేసిన సబ్జెక్ట్స్లో యాక్ట్ చేసిన అన్ని రకాల సినిమాలు చూశారు నన్ను 350 సినిమాలకు పైగా ఆదరించారు ప్రేక్షకులు అభిమానులు ఈ బర్త్డే సందర్భంగా నన్ను ఆదరించి అభిమానించిన అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను